మాట వినని వాడు సైకో అవుతాడు, ప్రజలను ఏడిపించి సంతోషించేవాడు శాడిస్ట్ అవుతాడంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తాట తీసే శక్తి ప్రజలకు రైతులకు ఉంటుందన్నారు. ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం ఇస్తా అన్న 2 లక్షల రూపాయలు రైతుల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బంద్ పెడతారన్నారు. 2-3 రోజుల్లో రింగ్ రోడ్ వద్ద ధర్నా చేస్తామన్నారు. సాక్షాత్తు హైకోర్టు హైడ్రాపై మొట్టికాయలు వేసిందని, అవి వేసింది హైడ్రాపై కాదు నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి వేసిందంటూ వ్యాఖ్యలు చేశారు. కోర్టు వ్యాఖ్యలతో అయినా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్న ఈటెల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడట, మాట విననివాడు సైకో అవుతాడు. ప్రజల్ని ఏడ్పించి ఆనందం పొందేవాడు శాడిస్ట్ అవుతాడు. మరి ఆ సైకోగా శాడిస్ట్గా ఆ బాధ్యత నిర్వహిస్తున్నాడు కాబట్టి దీనికి గుణపాఠం చెప్పగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీగా మనకు నాయకత్వం వహించే బాధ్యత ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు మాత్రమే వాళ్ళ యొక్క తాట తీసే ఆస్కారం ఉంది కాబట్టి, వారి మెడలు వంచే ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హోరలో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ మట్టి కరిచిందో ఇవాళ మళ్ళీ అబద్ధాల పునాల మీద వ్యవస్థ నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డికి కూడా ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మా మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు, కానీ మీరు మీ అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచన చేసి మాట్లాడిన తప్ప ఏది పడుతుంది? నీ ముఖ్యమంత్రి మెప్పు కోసమో, నీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే పలికే చిలుక పలుకులు మీ గౌరవాన్ని తగ్గిస్తాయి తప్ప మీ గౌరవాన్ని పెంచాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను చూస్తున్న ఈ మధ్యకాలంలో ఇవాళ వ్యవసాయంలో రైతులంతా కూడా ఇంకా ఏమని ఎదురు చూస్తున్నారు, ఇగ ఇస్తారో అగ ఇస్తారో, రేపు వస్తుందో మాపస్తో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, బేషరతుగా బ్యాంకులలో వాళ్ళకు 3 లక్షలున్నాయా 4 లక్షలున్నాయా నీకు అక్కర్లేని సబ్జెక్టు, నీవిచ్చే 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్లో వాళ్ళకి ఇవ్వాలి తప్ప, ఇవాళ తల్లికి కొడుక్కి సేమ్ కార్డు ఉంటే ఇద్దరిని కలపద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దాని ప్రకారంగా కనుక ఇవ్వకపోతే రేపు నీ ప్రజాక్షేత్రంలో అదే రైతులు నేను ఎట్లయితే నమ్మినరో గట్లనే బొంద పెడతారని చెప్పి బొంద పెట్టక ముందే మీరు చదువుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ ఎల్బీనగర్లో హిందూ ధర్మరక్షణ సంస్థ